నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి, ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైమ్ అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కేవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం, 9వ నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే, 9వ నెల వరకు అంటే దాదాపు 3-4 నెలలు, దాదాపు 5 నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేశారు టోటల్. దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి. ఏదైతే ఇవాళ శాండ్ని చూసుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దాదాపు 40 రంగాల పైన ఆధారపడి ఉండే దాంట్లో. అందులో ప్లంబర్స్ ఉంటారు, మరి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు, అందరూ కూడా టోటల్ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది, కోట్ల మంది నష్టపోయారు, రోడ్డును పడిపోయారు. చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే యాచించే పరిస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో. మరి ఆ రోజున మేమందరం కూడా పెద్ద ఏదైతే స్టాక్ పాయింట్స్లో అవైలబిలిటీ ఉన్నది కొంత ఎస్టిమేట్ చేస్తున్నారు. అట్లాగే ఇంకా రిక్వైర్మెంట్, ఎందుకంటే ఈ 3 మంత్స్కి సంబంధించి దాదాపు 1 కోటి టన్స్ కావాల్సి వస్తుంది, 1 crore above టన్స్ కావాల్సి వస్తుంది. దానికి తగిన విధంగా మనం అవైలబిలిటీలో పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లోపు మళ్ళీ మనకి రీచెస్ అన్నీ కూడా వరుసని కొన్ని పర్మిషన్స్ కూడా అయిపోయినాయి. లాస్ట్ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా అనమాట, పర్మిషన్స్తో సంబంధం లేదు. మరి కేంద్రం నుంచి కూడా మనకి అనేక సార్లు, ఎన్జీటీ నుంచి కూడా మనకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా చాలామంది దీని మీద కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది. చాలా రీచెస్ ఆగిపోయినాయి. మరి ఈసీలు ఇవన్నీ కూడా లేనటువంటి, ఇన్వాల్వ్ క్లియరెన్స్ లేవు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా కొద్దిగా స్టడీ చేయడం కోసం ఈ 10 రోజులు 15 రోజులు ఆలస్యమైంది. దీనికే మేము బాధపడుతూ ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటు ఉందనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర నలుమూలల్లో కూడా ఈ యాక్టివిటీ జరగాలి. దానికి తగిన విధంగా శాండ్ని పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో పెట్టాలి. అట్లాగే దీన్ని నిరంతరం మానిటరింగ్ రేట్ల విషయంలో ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మటుకు తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. అట్లాగే అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు, ఇంకా అన్అఫీషియల్గా ఉన్నాయి, అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మరి ఆదేశించడం కూడా జరుగుతుంది. దీని మీద 2-3 రోజుల్లో ఒక క్లారిటీ తీసి డేట్ కూడా ప్రకటించడం, ఎందుకంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం.
ఉన్నాయి. అందుకని ఇంకా నేను డీప్గా వెళ్ళడం కాదు, యాక్చువల్గా మేము ప్రజలకి ఫ్రీ శాండ్ ఎందుకైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గతంలో మేము 2014లో ఏదైతే 19 మధ్యలో ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చింది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డ్వాక్రాస్కి ఇచ్చి తర్వాత దాన్ని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలని చేయడం జరిగింది. తర్వాత పూర్తిగా ఫ్రీగా ఇచ్చేసాం. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆదాయంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే ఇందుట్లో చాలామంది గతంలో ఉన్నారో అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి మొత్తం బయట తీస్తాం. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా, ఎందుకంటే దానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ముందు రీచెస్లో ఉన్నాయని కూడా ఒకసారి మరొకసారి మరీ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నాం. దానికి తగ్గ మిగతాది ఎక్కడి నుంచి మనం ఎక్యుమినేట్ చేసుకోవాలి అనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. అదే డేట్ ఎప్పటి నుంచి అనేది మేము డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తాం జరుగుతుంది. స్టాక్ పాయింట్లో అవైలబిలిటీ ఉన్నది, స్టాక్ పాయింట్స్లో ఉంటాయి. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, మిగతా సోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి 3 మంత్స్ నడపడానికి ఆ సోర్సెస్ కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి షీల్ట్ ఉంది, షీల్ట్ కూడా కొంత దీంట్లో యాడ్ చేసుకుని తీసుకెళ్లాలనేది మా ఆలోచన. అది ఇవన్నీ కూడా దీని మీద ఇంకా డెప్త్కి వెళ్ళాలి, చాలా డెప్త్కి వెళ్ళాలి. దీంట్లో చాలామంది అదే దానికి టెక్నికల్గా అదే చెప్పే కదా, టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ఇస్తాం. అది ఎక్కువ రోజులు కూడా కాదు, టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయాలనేది ఆలోచన.